సూతకుల సంజాతునకు ఇందు నిలువ నీడలేదందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కంగారు పడకండి, ఇది దుర్యోధన డైలాగ్స్. అవి మన స్టూడియోలో చిట్టి బాలనాయసరావు ప్రముఖ రంగస్థల నటులు ఉన్నారు. ఆయన దుర్యోధను పాత్రకి చాలా ప్రసిద్ధి. ఆయన మన స్టూడియోలో ఉండటం మనందరి అదృష్టం. ఇప్పుడు ఆయన అడిగి దుర్యోధని పాత్ర యొక్క విశ్లేషణను మనం ఇప్పుడు చేద్దాం. అది ఆ పాత్ర యొక్క గొప్పతనాన్ని, ఆ పాత్రకి పాడే పద్యాల గురించి తెలుసుకుని మనం ఆయనలో ఉన్న టాలెంట్ని ఏంటి, అది ఆయన ఇంతదిగా ఇంత ప్రసిద్ధి చెందటానికి కారణం ఏంటో ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది దుర్యోధను పాత్ర మీరు కృష్ణరాయభారంలో పోషించారు. అవునండి. అనుకోకుండా నేను ఆ నాటకానికి రావటం, మీ పాత్ర నేను చూశాను, అది చాలా అద్భుతంగా పోషించారు దుర్యోధను పాత్ర. చాలా కృతజ్ఞతలు సార్. ముందుగా మీరు ఎంతో ప్రయాసకొచ్చి మా స్టూడియోకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు మీకు సార్. ఇప్పుడు దుర్యోధను పాత్ర గురించి, మీరు పోషించిన ఆ పాత్రలోని గొప్పతనం గురించి మాకు మా ప్రేక్షకులకు తెలియజేస్తారా సార్? సార్, ఈ దుర్యోధన పాత్రలో ఫస్ట్ మా గురువు గారు రాజబాబు గారు సెలెక్ట్ చేశారు. ఓకే. అది ఎందుకంటే నేను దానికి తగ్గట్టుగా, వేషానికి తగ్గట్టుగా మనిషిని ఉన్నాను. అదే సార్. కాబట్టి నాగేశ్వరరావు గారు, మీరు నన్ను అన్నయ్య అంటారండి, మీరు ఈ వేషానికి మీరు దుర్యోధన పాత్ర వేయాల్సిందే అనేసి వారు దగ్గర నుండి తీసుకెళ్ళి నేర్పించారండి. ఫస్ట్ నేర్పించగానే ఫస్ట్ పడక సీన్ నేర్పించారండి. చాలా అద్భుతంగా నేర్పించారు. వారిని ఏ రోజు కూడా నేను అసలు మర్చిపోలేను. దీనికంటే ముందర నేను పౌరాణికాలు నేను చిన్నప్పటి నుంచి వేశాను. 64-65 నుంచి నేను చిన్నప్పుడు రోహితాసుడిగా వేయటం మొదలుపెట్టింది నా ఆరంగేట్లము. తర్వాత ఉద్యోగ రీత్యా నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ కూడా కొన్ని నాటకాలు వేయడం జరిగిందండి. గాంధీభవన్లో కూడా నేను టికెట్ నాటకాలు కూడా వేశాను, అంటే చిన్నప్పుడు రోహితాసుడు అవన్నీ. తర్వాత కొన్ని మానేశాను. మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పౌరాణిక అంటే నాకు బాగా ఇష్టము. అందులో ఇష్టమైన దాంట్లో నాకు తగ్గ వేషానికి ఎవరు ఇస్తారా అని చూశాను. అది అదృష్టం నాకు రాజబాబు గారి ద్వారా దొరికింది. అంత ముందర యానాదిరావు గారు కూడా నాకు ఇచ్చారండి. వీళ్ళందరూ చాలా ప్రముఖులు నాకు ఇచ్చింది. వారి యొక్క ఇంట్రెస్ట్ మూలా నేను బాగా నేర్చుకోవాల్సి వచ్చిందండి. ఓకే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు సార్ దుర్యోధనుడి పాత్రలో? కనీసం ఒక 150 పడక సీన్లు ఇచ్చారండి. ఒక 25-30 సెంటర్ సీన్లు ఇచ్చారండి. ఓ గుడ్ సార్, గుడ్. అయితే ఇప్పుడు మీకు నట గంభీర అని ఒక బిరుదు ఒకటి వచ్చింది నాకు తెలిసి. అంటే ఈ ప్రత్యేకించి ఈ దుర్యోధనుడి పాత్రగా వచ్చిందండి మీకు? దుర్యోధన పాత్రగా వచ్చింది. ఓ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. తర్వాత ఈ పాత్ర గురించి మనం పరిచయం చేసుకునే ముందు ఒకసారి మీ బాల్యము, మీ చదువు, తర్వాత మీరు పెరిగింది ఎక్కడ, మీకు ఎట్లా ఈ నాటక రంగం మీద అభిరుచి కలిగిందో అది ఒక్కసారి చెప్తే. సార్, నేను పుట్టింది నా స్వగ్రామం పెదకెళ్ళి జీవితాలుగా. ఓకే అండి. మా నాన్నగారు కూడా ఆర్టిస్ట్ అండి. ఓకే. ఆయన విశ్వామిత్రుడు, అశ్వత్థామ ఇవన్నీ వేసేవాడు. ఓకే. రంగంలోని వేసేవాడు, సతీ సక్కుబాయి వేసేవాడు. ఆయన ద్వారానే అన్ని నేను ఫస్ట్ ఎంట్రీ అనమాట. ఓకే. దాని తర్వాత మా ఊరు పెదకెళ్ళి వదిలిపెట్టేసి మేము హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో సీతాఫలం మండలిలో మేము నివసిస్తున్నాము. ఓకే. దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందండి. ఓకే. ఏపీఐఎస్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే. తర్వాత అట్లా కాస్త పద్యాలంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. అది ఎక్కడ నాకు దొరక, రిటైర్మెంట్ అయినాక ఒక దారి దొరికిందండి. ఆ దారి దొరకడం వల్ల నా ఆరోగ్యం బాగుంది, అందరూ బాగున్నారు సార్. దీని ముఖ్య ఉద్దేశం అది సార్. సరే. అయితే మీరు ఎప్పుడు వచ్చారు సార్ హైదరాబాద్? ఎప్పుడు, ఏ సంవత్సరం? 1964 వచ్చారండి. 64లోనే హైదరాబాద్ వచ్చారు మీరు? ఓకే. ఈ నాటక రంగ ప్రవేశం ఏ సంవత్సరంలో జరిగిందండి? సార్, ఇది నేను 62లో చేరానండి. అంటే చిన్నప్పుడు రోహితాసుడు. ఓకే. అంటే హైదరాబాద్ రాకముందే మీరు నాటక రంగంలో ఒక బాలనటుడిగా ఎంటర్ అయ్యారు మీరు? ఓకే అండి. ఓకే అండి, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2009 యానాది గారి ద్వారా ఎంటర్ అయ్యానండి. ఓకే. ఓకే. తర్వాత ఫస్ట్ ద్రోణాచార్య దగ్గర మొదలు పెట్టారు. అట్లా మెల్లిగా అన్ని వేషాలు వేస్తూ వచ్చాను. అంటే నాకు హైట్కి తగ్గట్టు వేషం ఇస్తే వేస్తాను సార్. నాకు షూట్ కావాలి. చిన్న పొట్టి పెట్టి వేషాలు ఇస్తే నేను వేయలేను. నాకు ఆ యొక్క వేషాలు సరిపడను. ఓకే. అటువంటి వేయగలుగుతాను. అయితే ఇప్పుడు అండి, చాలామంది కళాకారులు నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఔత్సాహిక కళాకారులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా మీరు ఔత్సాహిక కళాకారుడిగా మీరు ఎంటర్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మీరు? నాకేం ఇబ్బంది లేదండి, ఎవరిని పిలిస్తే పెడతాను.
నేను దేనికి ఆశించనండి, వెళ్ళిపోతాను. నాకు కళ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో అందరూ కూడా, మా బావగారు, మా మేనమామలు అందరూ కళా పోషకులే. నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను వెళ్ళి పాడతాం. అందులో నేను నాటకానికి వెళ్తే అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడనండి. నేను అందులో మునిగిపోతాను, ఎక్కడ డైలాగ్ మర్చిపోతాను, అది భయం భయంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎందుకంటే ప్రేక్షకుల ముందు నా ప్రెస్టేజ్ కాపాడుకోవాలి కదా. సామాన్యంగా మాట్లాడు, నాటకం అయిపోయిన తర్వాత కూడా వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోతాను. అది యొక్క నా ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, అదే అయితే ఇప్పుడు మీలో నటుడు ఉన్నాడని, అయితే మీరు దుర్యోధనుడి పాత్రకి సరిపోతారని చెప్పేసి మిమ్మల్ని ముందుగా మీకు గుర్తించి మీకు అవకాశం కల్పించింది రాజబాబు గారు. రాజబాబు గారు, ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మరి తర్వాత మీరు ఈ పాత్ర పోషణలో ప్రసిద్ధులు అయిన తర్వాత రాజబాబు గారు ఏమన్నారు మరి? అరే అన్నయ్య నువ్వు చాలా పైకి వస్తావు అనేసి చాలా ప్రోత్సహించాడు, చాలా నాటకాలు వేయించాడు. వాళ్ళ తమ్ముడిని పెట్టిన అనేది కనీసం అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు బాబురాజు గారు, బాబురాజు గారు సోదరులు మీకు అవకాశం ఇచ్చారు. రాజబాబు గారు హార్మోనిస్ట్ గారు, ఎక్కడికి వెళ్ళినా సరే అన్నయ్య ఉండాలనేసి నన్ను తీసుకు. ఓకే ఓకే, నాకు కూడా మంచి మిత్రుడు అండి, నాకు సోదరుడైనా రాజబాబు గారు అని లేకపోతే బాబురాజు గారు కానీ, గుడ్ అండి, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం దయచేసి ఒక దుర్యోధనుడి ఫస్ట్ ఒక డైలాగ్స్తో స్టార్ట్ చేద్దాం సార్. అదే మీ మీ ఇష్టం, మీ చాయిస్. మీరు పద్యం అలా చెప్తే అలా ఫస్ట్ దుర్యోధనుడు డైలాగ్స్ చెప్పండి సార్. ఇంకా కొద్దిగా తండ్రి నేను కొత్తలేమున్నవి, వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడు నువ్వు చెప్పను, అందులకు నేను అంగీకరింపనని ఈ సభలో ఎరగని వారెవరు? తండ్రి మీరు చెప్పవలసిన వారు కావాలని చెప్పిది కానీ. బాగుంది సార్, బాగుంది, గుడ్ గుడ్ సార్. పద్యం కళ్యాణి. పని ఏర్పడా సర్వము తిరిగి రాగా కృష్ణునకు కౌవడికి ఏక శరీరమందురు ఈ దానవ వైరి దానవ బాణం చూపునట్లు నాపై నెలరూను గట్టు కడుబంధువుడు ఈతనికి ఆతడమే కడుబంధువుడు. బాగుంది సార్, చాలా బాగుపడ్డారు. అయితే ఇప్పుడు సార్, ఇప్పుడు నాటక రంగానికి ఎస్పెషలీ పద్య నాటక రంగానికి అంతగా ఆదరణ లేదని అనుకుంటున్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అది ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సార్, ముఖ్యంగా అయితే ఆదరణ ఉన్నదండి. ఆదరణ ఉందంటారు మీరు? ఉన్నది, ఎందుకంటే దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలండి. ఓకే ఓకే, దానికి అడ్వర్టైజ్మెంట్ లేక ఏదో నాటకం వేస్తున్నాము వేసేస్తున్నాము ఏదో వాట్సాప్లో చెప్పడము. ఓకే, ఎక్కువగా ఇదివరకు అయితే వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి పేపర్లు పంచేవాళ్ళు, దాన్ని డబ్బులు కొట్టించేవాళ్ళు, అప్పుడు జనాలు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంత టీవీ లేదు, కానీ ఇప్పుడు కూడా వేస్తే వస్తారండి. దానికి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ లేదండి. అడ్వర్టైజ్మెంట్ అంటే కనీసం 100, 150, 200 మందే వస్తారు. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి బాగా ఆస్వాదిస్తారండి. ఓకే సార్, అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాకు ఇంట్రెస్ట్ ఉందండి కానీ కళాపోషకులు లేరు, ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంతవరకు ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఇచ్చినా కూడా అవి సరిపోవటం లేదండి, ఎంతసేపు సత్యహరిశ్చంద్ర లేకపోతే చింతామణి లేకపోతే కృష్ణరాయభారం ఇలా పేరు ప్రఖ్యాతి పొందిన నాటకాలే వస్తున్నాయి తప్ప కొత్త కొత్త నాటకాలు రావట్లేదు, దానికి సరైన ఆదరణ కానీ సరైన ప్రోత్సాహం కానీ కళాపోషకులు లేరు అనే ఒక నానుడు ఉంది, మరి ఏమంటారు? కళాపోషకుల్లో మన తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కూడా మనకి హార్మోనిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, అందులో హార్మోనిస్ట్ దొరకడం కూడా చాలా కష్టమండి. నేను ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు చాలా గొప్ప పండితులై ఉంటారు, అటువంటి వాళ్ళు లేక కళా పోషకులు వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇప్పుడు సిటీలో ఉండండి, ఒక 10-15 మంది క్వాలిఫైడ్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏదో కొంచెం ఉన్నారు కానీ అంత బాగా పనికిరాని వాళ్ళు అనమాట. క్వాలిఫైడ్ వాళ్ళు నేర్చుకుంటే క్వాలిఫైడ్ పద్యాలు మనం నేర్చుకుంటుంటాం, దాని మూలాన ఎక్కువ మంది కళాకారులు పైకి రాలేకపోతున్నారు. మరి అయితే ఇప్పుడు ఈ హార్మోనిస్ట్ల సమస్యని ఎలా పరిష్కరించాలంటారు, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? అంటే అది ఆ గురువు వాళ్ళంతా వాళ్ళు తలుచుకుని వాళ్ళు ఎవరినైనా తయారు చేయించుకోవాలి. ఓ గుడ్ గుడ్, తయారు చేసుకుంటే ఏమండి నేను నేర్పిస్తాను, నువ్వు నాకు గురువు విద్య ఏదైనా నేర్చుకో. అవును, నేర్పిస్తుంటే అప్పుడు కళాకారులు హార్మోనిస్ట్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంటుందండి. ఓకే, అప్పుడు ఎన్ని నాటకాలు అంటే అన్ని నాటకాలు తీసుకోవచ్చు అండి. సార్ ఇంకోటి పౌరాణిక నాటక కళాకారుల విషయానికి వస్తే
చాలామంది సీనియర్ కళాకారుల గురించే చెప్తున్నారు తప్ప ఇప్పుడున్న జనరేషన్, అంటే మనకు రాబోయే జనరేషన్లో కొత్త కొత్త కళాకారులు అంతగా ఉత్సాహం చూపించట్లేదు, అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఈ పద్య నాటక రంగానికి రావటం లేదు అని అనుకుంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది మీరు చెప్పింది వాస్తవం అండి. పెద్ద పెద్ద సీనియర్ కళాకారులు ఉంటారండి, అందులో జూనియర్ కళాకారులు చూడగానే ఆహా వాడికి సరిగా పద్యం రాదు అనేసి అట్లా కొంచెం వదిలిపెట్టేసి తక్కువ స్థాయి చూస్తారు. అట్లా చూడకూడదండి. అవునవునవునవును. సీనియర్ కళాకారు అది కళాకారుడు. అదేనండి. ఒక ఆయన ఈ మధ్య నాతో ఇట్లాగే అంటే వేషము భాష అంటే ఫస్ట్ వేషము ముఖ్యం, భాష తర్వాత. అదేనండి. అవును అని అలా రూట్లో రావాలి. ఇప్పుడు కనీసం నేనున్నాను కూడా, నేను కృష్ణుడు పనికిరాను, నేను రావణుడు పనికిరాను, కొన్ని కొన్ని వేషాలు నేను నూటికి రూపాయలు నేను పనికిరాను. పనికొస్తే రావణాసురానికి వస్తాను, రాక్షసుడు పనికొస్తాను, ఇటువంటి వాటికి పనికొస్తాను అని అటువంటి వేషాలు నాకు వద్దంటాను. అందులో ముఖ్యంగా నేర్పించే వాళ్ళ దాంట్లో కూడా తెలిసి ఉండాలి, వీరు చెప్తే ఇది నేర్చుకుంటాడు అని తెలిసి ఉండాలి. ముఖ్యంగా సీనియర్ కళాకారులు అందరూ వారు చెప్పిన విద్య మనం నేర్చుకుంటుంటే ఇంకా పైకి వస్తామండి. కానీ వాళ్ళు మనకు చెప్పాలండి, చెప్తే తప్పనిసరిగా మనం పైకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా గవర్నమెంట్ అంటారా, ఏమండి గవర్నమెంట్ ఇస్తోంది 20,000, 20,000, 30,000 ఇస్తోంది, ఆఖరికి ఖర్చులు వచ్చేటప్పటికి చాలా ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు హార్మోనిస్ట్ పిలవాలన్నా, లేడీ ఆర్టిస్ట్ పిలవాలన్నా, ఇంకేదైనా కానీ మా మేకప్ మ్యాన్ మేకప్ ఆర్టిస్ట్ పిలవాలన్నా వాళ్ళు ఇచ్చే ఇది కూడా చాలా అండి. ముఖ్యమైనది ఇందులో వాళ్ళు నాటకాలు వేయకపోవటానికి కూడా కారణాలు కూడా అవి కూడా ఉన్నాయండి. ఓకే సార్. అయితే ఇప్పుడు మీకు నచ్చిన పద్యం, దుర్యోధన పాత్ర ఏదైనా ఒక పద్యం, మళ్ళీ ఇంకో పద్యం వినిపించండి మాకు. సచ్చిన క్రీడి సచ్చినను చావని నలుగురు మాకు నాలుగు ఇచ్చిన చాలు అప్పుడు మీరందరూ చెప్పరే ఇచ్చక వేళ ఆడగరు అప్పుడు ఎల్లరి చూడక చూడమో గొల్పునిచ్చిన భాగముల మరలోన చూడరే నేను సచ్చిన సచ్చిన. అద్భుతం సార్, బాగుపడ్డారు. అయితే సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ వస్తే, ఇప్పుడు ఏ కళాకారుడైనా అంటే ఎంత ప్రసిద్ధి చెందిన కళాకారుడైనా ఒకప్పుడు ఏబిసిడీలతోనే స్టార్ట్ చేస్తాడని, ఆయన కూడా పడుతూ లేస్తూనే తప్పటడుగులు వేస్తూనే ఆయన ఆ స్థితికి వస్తారు. అలాగే ఇప్పుడున్న కొత్త కళాకారులు కూడా మరి వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఉండట్లేదు, అందుకే వాళ్ళకి సరైన అవకాశాలు లేవు అని అంటున్నారు కదా. మరి ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలి? మరి వాళ్ళకి అవకాశాలు ఇస్తేనే కదా వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు వేసుకుని ముందుకొచ్చి వాళ్ళు కూడా ప్రసిద్ధ కళాకారులు అవడానికి అవకాశం ఉంది. మరి ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలంటారు? సార్ ఇందులో ఒక చిన్న విషయం చెప్తా, కొత్త కళాకారుడైనా పాత కళాకారుడైనా ముందర ప్రేక్షకులు చూడగానే భయపడేవాడు కళాకారుడు ఇక్కడ. ఎందుకంటారా, అసలు వాళ్ళని చూస్తేనే భయం వస్తుంది. ఎక్కడ తప్పు పాడతాము, ఎక్కడ తప్పు అంటాము, ఎక్కడ ఏమంటారు అన్న ఆ యొక్క భయం అనేది నటుడికి చాలా ఉంటుందండి. తప్పు పాడితే సార్ పట్టేస్తారు మనం అనుకుంటాం, వాళ్ళకేం తెలియదు అనుకుంటాం, వాళ్ళకి అన్ని తెలుసు అండి. కానీ ఇక మీరు అన్నట్టు కొత్త కళాకారులు అంటారా, మనం నేర్పించడంలో ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్మోనిస్ట్ ఒక రాగం ముందర చెప్తాడు, అదే రాగాన్ని రెండో విధంగా చెప్తాడు, అదే రాగాన్ని ఇంకో మూడో విధంగా చెప్తాడు. వాడు క్యాచ్ చేయడానికి చాలా కష్టం కళాకారుడికి. ఈ మూడు నాలుగు టైపులు చెప్తాడు, ఏ టైప్ చేయాలో ఆయనకి తెలియదు. ఇందాక అట్లా చెప్పాక ఇట్లాగే చెప్పాక అంటూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొత్త కళాకారులు చాలా మంది పైకి వస్తారు సార్. ఓకే ఓకే. అంటే మీరు అనేదండి కళాకారుడికి హార్మోనిస్ట్ చాయిస్ ఇవ్వట్లేదు అంటారా? అంటే ఇప్పుడు నాకు ఈ రాగం నచ్చిందండి గురుగారు, నాకు ఈ రాగం ఫిక్స్ చేయండి అని చెప్పొచ్చు కదా కళాకారుడు? చెప్పచ్చు గురుగారికి. అంటే అప్పుడు అప్పుడు ఏమవుతుంది, కళాకారుడికి రెండు మూడు సార్లు చెప్తాడు, అది వినకపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఆయన రూట్లోని హార్మోనిస్ట్ గారు పెడతారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జరిగేది పరిస్థితి అటువంటిది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మరి ఔత్సాహిక కళాకారులు వర్ధమానం ఉన్నట్లు వస్తున్నారండి ఈ పద్య నాటక రంగంలో? 100% వస్తారు సార్. ఇప్పుడు వస్తున్నారంటారా? వస్తారు, వచ్చే అవకాశం ఉందంట. మొన్న మా దగ్గర మైరావాడ జరిగినప్పుడు అందరు పిల్లలండి, వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన నాటక పోటీలు జరిగినాయి రంగస్థల కళాకారులు అంటే అందరు కనీసం 30 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళే ఒక 8-7 మంది ఉన్నారు పిల్లలు, యంగ్ కళాకారులు. ఎంత బాగా చూడ ముచ్చటిచ్చిందంటే రాముడు లక్ష్మణ పద్యాలు పాడుతుంటే చాలా బాగా అనిపించిందండి. సార్ ఇంకో సమస్య, ఈ పద్య నాటక రంగంలో
మహిళా కళాకారులు అంటే లేడీ ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎవరన్నా బాగా ఫేమస్ పాపులర్ ఆర్టిస్టులు బుక్ చేయాలంటే వాళ్ళ రిమ్యునరేషన్ మేము పే చేయలేకపోతున్నాము. కాబట్టి ఎక్కువ మంది లేడీ ఆర్టిస్టులు వస్తే ఈ నాటక రంగాన్ని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటున్నారు. ఆ విషయం గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేడీ ఆర్టిస్టు చాలా ఖరీదైపోయింది. అదే అదేనండి, అదే దాని గురించి చాలా అంటే చాలా ఖరీదైంది. కొన్ని లేడీ ఆర్టిస్ట్ మగవాడికి చీర కట్టి చేపిద్దామని ఆ యొక్క పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లేడీ ఆర్టిస్ట్ అంత ఇచ్చుకోలేరండి. ఏ ప్రొడక్షన్ మేనేజర్ అయినా ఎవరు ఎవరు పెట్టుకున్నా కానీ సంస్థ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారండి. అది ఎంత కష్టం అంటే అప్పు తెచ్చి కట్టవలసి వస్తుంది. చాలా కొన్ని కొత్త కళాకారులు ఆడవాళ్ళు పెరుగుతామంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళు బయటకు వస్తే మా ఆయన ఏమంటాడు, మా నాన్న ఏమంటాడు, మా మామ ఏమంటాడు, మా తాత ఏమంటాడు, ఆ యొక్క పరిస్థితుల వలన ఆడవాళ్ళు రాలేకపోతున్నారు. దీనికి కారణం అదే. ఈవెన్ హస్బెండ్ చెప్పినా కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కంటే ముందు ఇంట్లో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి రాలేకపోతున్నారు. కానీ అటువంటి ఆడవాళ్ళు కళాకారులు వస్తే ఇంకా చాలా పైకి ఈ నాటకాల అభివృద్ధి పైకి వస్తుందని నా మనం సార్. ఓకే, అంటే సరైన పారితోషికాలు కానీ మనం ఇవ్వగలిగితే కళాకారులకి తప్పకుండా మంచి ఆదరణ వస్తుంది అంటారు మీరు? వస్తుంది కానీ అక్కడ మీకు ఎక్కడ డబ్బు ఎక్కడవండి? గవర్నమెంట్ ఇచ్చేది 25 వేలు, మీకు ఆ ముగ్గురు నలుగురు ఇచ్చేటికే అయిపోతుంది. అదేనండి, దాని ముందు రిహార్సల్ ఉండే, రిహార్సల్ కనీసం 1500-2000 లేదే ఒక రోజు రిహార్సల్ గడవదండి. అదేలేదా? ఓకే, అంటే మరి ఇదివరకు టికెట్ డ్రామా పెట్టేవాళ్ళు కదండి, దాని నుంచి కొంత రెవెన్యూ వచ్చేది ఆర్గనైజర్స్కి, మరి ఇప్పుడు టికెట్ డ్రామా కరువు అయిపోవటానికి కారణాలు ఏంటి? బాగా అడిగారండి మీరు క్వశ్చన్. ఇది టికెట్ డ్రామా అప్పట్లో ఈ టీవీ అంత ఎంటర్టైన్మెంట్ లేదండి. ఓకే, అప్పుడు ఇంకా అసలు టీవీలో రాలేదు కాబట్టి ప్రజలకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఏదైనా కానీ టికెట్ కొని వెళ్ళి చూడాలని ఒక ఆకాంక్ష ఉండేది. అందులో ఈ యొక్క రంగు వేసుకుని నాటకం వేస్తుంటే ప్రతి ఒక్కరికి చూడాలి 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 చూడాలి, ఎప్పుడు తెరుస్తారు ఎప్పుడు తెరుస్తారో చూడాలి అనేసి ఆ యొక్క ఉద్దేశం. టికెట్ 2 రూపాయలు అప్పైనా చేసుకుని వెళ్ళి కొనుక్కున్న అప్పుడు సినిమాలు చూసేవాడు, నాటకాలు చూసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు నిన్న నేను ఒక నాటకానికి వెళ్ళాను, టికెట్ పెట్టాలంటే వాళ్ళకి ప్రొసీజర్ అది 50 రూపాయలు టికెట్ పెట్టాలి. కానీ ఒక 150-200 మంది వచ్చారు, కానీ దేనికి చాలదు, ఎంత టికెట్ పెట్టినా మీకు చాలదు, అక్కడ ఖర్చులకే రావు. ఏదో నామకం వస్తే అట్లా పెడతారు అంతే, కానీ టికెట్ పెట్టి చూసే నాటకాలు లేవండి. ఇప్పుడైతే ఏదన్నా ఉంటే దానికి అడ్వర్టైజ్మెంటే ముఖ్యం దానికి. ఓకే ఓకే, సరే సార్. ఇప్పుడు దుర్యోధనుడు పాత్ర వేశారు, తర్వాత దుర్యోధనుడు కాకుండా ఇంకే ఎటువంటి పాత్రలు ధరించారు సార్ మీరు? ధర్మరాజు ఈ మధ్యన వేస్తున్నారు. ఓకే, గుడ్ సార్, గుడ్ గుడ్. అంటే ప్రత్యేకించి ధర్మరాజు పాత్ర మీద మీకు ఎందుకు మక్కువ కలిగింది? ఎందుకు మొక్కింది అంటే ఆ యొక్క పాత్రలో విశ్లేషించుకున్నారు దానికి ఎక్కువగా, అంటే దుర్యోధనుడికి రాగవక్కర్లేదు, ధర్మరాజు కూడా రాగాలి అక్కర్లేదు. అందుంచి నాకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది. అందులో నన్ను అందరూ సామాన్యంగా అంటుంటారు, మీరు ధర్మరాజు అండి, వారి ధర్మరాజు అండి. నాకు వచ్చి ఒక ఆఫీస్లో నుంచి నాకు అదే పేరుంది. ఎందుకంటే అట్లా పేరు సంపాదించుకున్నా పెద్దల దయ వల్లను, భగవంతుని దయ వల్ల, పెద్దల ఆశీర్వచం వల్ల. అందుంచి ఆ యొక్క వెయ్యాలి ఒక ఇంట్రెస్ట్ కలిగింది. అందుంచి ఒక 4-5 ప్రదర్శనలు ఇచ్చాను ఇప్పుడు నాకు ధర్మరాజు. అంటే మీ మాటకు నేను అడ్డొస్తున్నాను, ఇప్పుడు దుర్యోధనుడు పాత్ర పోషించారు మీరు, అది ఒక గంభీరమైన పాత్ర అది. అలాగే మీరు ధర్మరాజు పాత్ర పోషించారు, అది ఒక సౌమ్యమైన పాత్ర. ఈ రెండు పాత్రల్లో చాలా వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని మీరు ఎలా చూపించగలిగారు? అది చూపించడానికి నేను ఇలా యాక్ట్ చేసి చూపిద్దామని ఆ ఉద్దేశంతోనే అది మైండ్లో కుదించుకుని నటుడిగా ఆ యొక్క ధర్మరాజు ఎట్లా ఉండేవాడు, ఈరోజు సినిమాలు చూసేవాడు, పుస్తకాలు చదివాను, ఈరోజు పారాయణం చేస్తాను, నేను ఇంట్లో పారాయణం చేస్తాను, అన్ని చదువుకుని అవన్నీ మైండ్లో ఇమిడించుకుని ఆ యొక్క పట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఇట్లా అనుకోవచ్చు నేను, మీకు నిజ జీవితంలో కూడా మీరు కొన్ని సందర్భాల్లో గంభీరంగాను కొన్ని సందర్భాల్లో సౌమ్యంగాను ఉండే అవకాశం ఉందా? లాంటిది ఉందా? నిజ జీవితంలో లేదు, కానీ పాత్ర పోషణ కోసం మిమ్మల్ని మీరు మలుచుకున్నారు. ఓకే సార్, వెరీ గుడ్. సార్, ధర్మరాజు పాత్ర నుంచి ఒక పద్యం వినిపించండి మాకు. తమ్ముని బిడ్డలు మది తలపడు పుత్రులలోన గూడే రాజ్యమును నీకు పాలసగడు అందరు పాలడదు మొన్న మీ సమ్ముఖమందు తేజగదా సంజయుడు అక్కురురాజు లుబ్ధ చిత్తమున కరుణారు ఇక తప్పదు యుద్ధము బంధురాజము. ఆ
చాలా బాగా పడ్డారు సార్. ఇది ఇందా టాపిక్ వస్తే, ఇప్పుడు ఈ నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఎలా, ఎటువంటి ప్రక్రియలు అవలంబిస్తే ఈ నాటక రంగం అభివృద్ధి చెందుతుందంటారు, మీ అభిప్రాయం చెప్పండి. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర సంయుక్త సమాఖ్య వాళ్ళు కొత్తగా పెట్టారండి. అదేనండి, కనీసం వాళ్ళ ప్రభావంలోనే ఇంకా నాటకాలు పైకి వస్తాయని ఆకాంక్షిస్తాం. ఎందుకంటున్నానంటే ఇదివరకు అలా ఉండేది కాదు. ఏ ఖమ్మంలోనూ అక్కడక్కడ నల్గొండ అక్కడక్కడ ఒక సమాజాలు, దీనికి అంతా ఒక హెడ్ క్వార్టర్స్గా మన తెలంగాణలో మన హైదరాబాద్లో ఒక సంస్థ ఏర్పరచుకున్నారు మొన్న ఈ మధ్యనే. వాళ్ళ యొక్క సహకారంతో ఇప్పుడు ఎన్ని నాటకాలైనా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. అందులో మనకి గవర్నమెంట్ కూడా మనకి చాలా సహకరిస్తుందని నా యొక్క ఆశ. నేను కొంతమంది ప్రేక్షకులతో మాట్లాడానండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎందుకు ప్రేక్షక ఆదరణ తగ్గిపోతుంది పద్య నాటకానికి, ఎందుకు నాటకం చూస్తానికి ఇష్టపడట్లేదు అంతగా అని అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఎప్పుడు చూసినా కృష్ణరాయవారు ఆ కృష్ణుడు పద్యాలు అవే మోసలో అదే రాగంలో పాడుతున్నారు, ఏదైనా సరే ఒక వినూత్నత ఒక కొత్తదనాన్ని చూపించలేకపోతున్నారు, ఏదైనా ఒక కొత్తదనాన్ని ఒక కొత్త ప్రక్రియని అంటే దాంట్లో కానీ చొప్పించినట్టయితే ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ళు అంటే టీవీ సీరియల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద సినిమాలను కానీ ఎదుర్కొని ప్రజలు రావటానికి ఈ నాటకాలు చూస్తానికి అవకాశం ఉందంటున్నారు. అలాంటిది అవకాశం ఏమైనా ఉందా సార్, కొత్త ప్రక్రియలు కొత్త రాగాలు లేకపోతే కొత్త నాటకాలు కొత్తగా ఆవిష్కరించడం అట్లాంటివి చేసే అవకాశం ఏమైనా ఉందా ఈ మన నాటక రంగంలో, పద్య నాటక రంగంలో? 100% ఉంది సార్. ఇది మీరు భలే మంచి క్వశ్చన్ వేశారు. ఈ మధ్యన ఒక సంవత్సరం కింద కాలంలో తలకమల్ల రామచంద్రరావు రచించిన ఒక వసంత రాజీవ్ అనేది మేము తీసుకున్నామండి. దానికి మాకు అంజిరెడ్డి గారిని, అంజిరెడ్డి గారు మంచి మిత్రులైన, వారి ద్వారా ఫస్ట్ ఈ నాటకం తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఔదార్యం అనుకోండి, ఎవరు ఎట్లా సెలెక్ట్ చేయాలి ఎట్లా వారు అట్లా సెలెక్ట్ చేసేసి కనీసం అది స్కృటినీతో సహా ఒక 14 ప్రదర్శనలు ఇచ్చామండి. ఓ గుడ్ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అందులో చాలా మంచి మంచి యాక్టర్లు వారు తీసుకున్నారు. అందులో వారి యొక్క భాష, వారి పద్య పఠనం చాలా బాగుంటుంది. ఏదో నన్ను ఏదో నన్ను తీసుకున్నారు, నేను వేశాను, కానీ నా కళ్ళారా చూశాను ఆ కొత్త నాటకాన్ని ఎట్లా మలిచారంటే, అది వసంత రాజ్యం అని దాని పేరు. అందులో ప్రతి యాక్టర్ కూడా అసలు ప్రాణం పోశారండి. అందులో మా యొక్క నాటకానికి తెనాల్లో బంగారు వేణు వచ్చింది, మళ్ళానేమో నందిలోనేమో మాకు నంది వచ్చింది గుంటూరులో. అటువంటి కొత్త నాటకాలు ఇంకా రావాలి, వస్తే ఇంకా ప్రేక్షకులకి ఓహో రాయబారం కాదు, కృష్ణాజనేయం కాదు, దేవపాకి కొత్త కొత్త నాటకాలు వస్తే చూడాలనే ఒక ఉద్దేశంతో ఒక పౌరాణికమే కాకుండా హిస్టారికల్, జానపదం ఇవి కూడా తీసుకోవాలండి. సార్ ఇప్పుడు మీరే అన్నారు వసంత రాజీయం అనే నాటకం చాలా ప్రసిద్ధి చెందింది, దానికి చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి, సుమారుగా 14-15 ప్రదర్శనలు ఇచ్చామన్నారు. మరి వసంత రాజీయం అంత సూపర్ హిట్ అయినప్పుడు అలాంటి నాటకాలు వేరే నాటక సమాజాల నుంచి ఎందుకు రాలేకపోతున్నాయి అనేది అది నా క్వశ్చన్. వారికి కూడా ప్రోత్సాహం ఉండాలి సార్, ప్రోత్సాహం. మా రాసిన తడకమల రామచంద్రరావు గారు ఆయన ఏమి ఆశించరు, ఆయన రాయటమే ఉంది, ఆయన డైరెక్షన్ కూడా ఇస్తారు. ఇంకా కొంతమంది ఆశించిన ఆశించకపోయినా వాళ్ళకి రాయాలని కుతూహలం రావాలి అంతనే. అదేనండి, అదే. ఇప్పుడు మా దాంట్లో దీపికా ప్రసాద్ ఆయన రాస్తారు, చాలా బాగా రాస్తారు, ఆయన కూడా ముందు అడుగు వేస్తున్నాడు. మన ఈ మధ్యన రామానుజన్ రాశాడు, రామానుజన్ కూడా వేసామండి. ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. నాకు చాలా మంది బాగా తెలియదు అనుకోండి, అటువంటి ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగా వస్తాయండి నాటకాలు. అంటే మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలండి, ఇప్పుడు సురభి వాళ్ళ నాటకాలు ఉన్నాయి, వాళ్ళ నాటకాల గురించి నేను విన్నప్పుడు వాళ్ళ వర్క్స్ ఏమంటారు, వాళ్ళ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి చూసారా, స్టేజ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అవి చాలా బాగా చేస్తారు అవి, అందుకనే వాటికి కొంత ఆదరణ ఉందని అన్నారు. అలాగే ఇప్పుడు మన పద్య నాటకాల్లో అలాంటి ఎఫెక్ట్స్ చొప్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అలా సార్ ఇది పూర్వకాలం నుంచి ఎఫెక్ట్స్ వాళ్ళే నంబర్ వన్, ఎవరు తర్వాత పౌరాణికాలు వీధి నాటకాలు వేస్తూ అప్పుడప్పుడు మనకి పోటీలప్పుడు అప్పుడప్పుడు ఈ సెట్టింగ్స్ అనేది మనం నేర్చుకున్నవాడు. ఆ సెట్టింగ్స్ కూడా మన కరంగానే మళ్ళీ ధర పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది 5 రూపాయలు అయితే వాళ్ళు అడిగేది 5 రూపాయలు, ఏం మిగిలితే అక్కడ అనుకోని ఛార్జీలు కూడా ఇచ్చుకోలేము. వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళ యొక్క సంపాదన అదే, వాళ్ళ యొక్క వృత్తి అది. అదేలే సార్, అందరూ అన్నిటిలో ఇమిడి ఉన్నారు సార్ ఇక్కడ. ఓకే సరే అండి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు దుర్యోధనుడు పద్యం పాడారు, తలా ధర్మరాజు పద్యం పాడారు, తర్వాత ఇంకేమన్నా పాత్ర ఉందా సార్? ఏమో పద్యం అని జాంబవంతులు వేశారండి. గుడ్ సార్. పద్యం గుర్తుందా సార్ మీకు? గుర్తుంది. దయచేసి ఒక పద్యం మా ప్రేక్షకుల కోసం. ఆ
అజితోదర కరుణ రసాబ్ధి ముంచి నన్ను కాచిన లోకాది నాయకుడు అట్టి నీతోటి సమరమున అలసిపోది నన్ను మన్నిమ్మయే రామ నా ప్రభువుగా. ఏ పాత్ర అండి ఇది ఇప్పుడు మీరు చెప్పింది? జామవంతుడు సమంతకమణిలో. సమంతకమణిలో జామవంతుడు పాత్ర వేశారు. ఇది రాజబాబు గారు మన వీరాది గారు ద్వారా నేర్చుకున్నాను. దీర్ఘ ప్రసాద్ గారు రచన. యాక్చువల్లీ గరుడాకి సెలెక్ట్ అయింది. తర్వాత మనకి ఎక్కువ కరోనా రావటం వలన వేయలేకపోయాం. మధ్యవంటే బాగా ఇష్టం. గుడ్ సార్, వెరీ గుడ్ సార్. తర్వాత ఈ నాటక రంగంలో క్రమశిక్షణ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు నాటకాలు వేస్తున్నారు, బయటకు వెళ్తారు, నా ఎంతో ఎన్నో సమాజాల్లో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఒకసారి ఇంటికి చాలా లేట్గా రావచ్చు, లేకపోతే ముందు వెళ్ళిపోవచ్చు, ఒక సరైన టైమింగ్స్ అన్నీ ఉండకపోవచ్చు. మీ ఇంటిలో ఈ నాటక కళాకారుడుగా మీ ఇంటి నుంచి, మీ ఫ్యామిలీ మీ మెంబర్స్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది సార్? ఇది 10 ఏళ్ళ కింద ఉండేది కాదు, 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఉంది. ఈ నాటకాలు పిచ్చి అయిపోయింది అనేసి కొన్ని కొన్ని ఏదో అవార్డులు ఇస్తారు, మీరు బొమ్మ ఇస్తారు, సెలవు కప్తారు, ఇంట్లో సెలవులు నిండిపోతున్నాయి, కాబట్టి వీడు ఏదో ఒక పర్సెంట్ పర్వాలేదు అని అనుకుంటే ఎలా చేస్తున్నారు. అదే ఏమన్నా జనం రోగం దగ్గు వచ్చినారు, ఇక నాటకాలకు వెళ్ళద్దు అంటారు. ఈ పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురుకో దగ్గు వచ్చిన బయటికి వెళ్ళి దగ్గవలసి వస్తుంది. మళ్ళీ రేపు నాటకం వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరు, అది ఒకటి ఉంది. ఇంకోటి, ఈ నాటకం మూలాన మీరు నమ్మరు 5-6 సంవత్సరాల క్రితము నేను టోటల్ బెడ్ మీదనే ఉండేవాడిని. తర్వాత ఈ నాటకాలు ఎప్పుడైతే నేర్చు పద్యాలు నేర్చుకున్నానో ఈ లంగ్స్ అనేది క్లియర్ అయిపోయినా. ఓకే, సూపర్. అది భగవంతుడు ఇచ్చిన స్వామి, ఆయన అనుగ్రహంతో నేను ఇలా ఉన్నానండి. ఓకే సార్, ఓకే సార్, వెరీ